గాయ వర్షం అయితే ఫుల్ వస్తుంది, అప్పటికి ఒక 10 కిలోమీటర్స్ వచ్చాం కానీ బండి పోతలేదు అసలుకి. బాబా రోడ్డు బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భోపాల్. సో ఇప్పుడైతే లగేజ్ మొత్తం అయితే మౌంట్ చేసుకున్నాం, టెంట్స్ కూడా ప్యాక్ చేసాం. యాక్చువల్ బ్రష్ చేసుకుందాం అంటే వాటర్ వస్తలేదు అండి ఇక్కడ. సో నెక్స్ట్ ముందర ఎక్కడైనా ఆగి అక్కడ బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అవ్వాలి. సో ఇప్పుడే ప్యాకింగ్ కూడా అయిపోయింది, మౌంట్ చేసినాం బైక్స్కి, అయితే స్టార్ట్ కావాలి. ఏడవదాం, డైరెక్ట్ పోదాం, డైరెక్ట్ లంచ్ టైంకి బ్రష్ చేసి అట్నే లంచ్ తిందాం, అంటే ఒక 12 వరకు. ఫస్ట్ అయితే 100 కిలోమీటర్స్ పోదాం. ఇప్పుడు అయితే టైం వేస్ట్, ఇప్పటికే మస్తు టైం అయింది. పెట్టేసే, మొత్తానికి అయితే స్టార్ట్ అయితే అయినాం. ఇంకా బ్రష్ చేయలేదు, వాటర్ కూడా తాగలేదు అసలు. గిట్లనే మా బాధ ఏంటంటే ఆగుదామంటే ఆయన కడలే టైం వేస్ట్ అవుతుంది. గంట సేపు ఏదో రైడ్ చేసి డైరెక్ట్ లంచ్ చేసేటప్పుడు ఆగితే ఇవన్నీ వేసుకోవచ్చు. ఇక అందుకని వెళ్తున్నాను ఇక డైరెక్ట్గా. బ్రష్ లేదు ఏం లేదు, కొట్టుడే కొట్టుడు. షట్, ఈ రోడ్ మొత్తం సిటీ లోపల తీసుకొచ్చింది. ట్రాఫిక్ మస్తు ఉంది ఉదయమే కాబట్టి. అండ్ మీరు ఎవరైనా డే 1 డే 2 వీడియో చూడకుంటే ఫస్ట్ ఆ చూసిన తర్వాత ఇది చూడండి, మళ్ళీ మధ్యల నుంచి మీకు అర్థం కాదు. అట్లా లైక్ కొట్టు మామ ఒకటి, కిందనే ఉందిగా. అండ్ ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ టంగ్ అని కొట్టండి, నేను ఇట్లా పెట్టాను ఇట్లా దిగుతుంది మీకు నోటిఫికేషన్. మొత్తానికైతే సిటీలోకి వెళ్ళి అయితే బయటకు వచ్చినాం. ఇందాకనే పక్కన ఆగి వాటర్ బాటిల్స్ ఉంటే పట్టి పెట్టుకున్నాం, ఎందుకైనా మంచి యూజ్ అవుతాయి అని. ఇక్కడ నుండి అయితే 2 రూట్స్ ఉన్నాయంట. రైట్ నుంచి పోతే ఒక 20 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది, ఇటు నుంచి అయితే కొంచెం తక్కువ వస్తుంది. కానీ రూట్ ఏది బాగుందో అని అడుగుతున్నాం. మొత్తం చెట్ల చుట్టూ బాబా రోడ్డు బాగుంది. ఈ రోడ్డు మేము అప్పుడు స్టార్ట్ అయిన దగ్గర నుండి సింగిల్ రోడ్డు ఉంది, మధ్యలో ఇట్లా చిన్న ఊర్లు కనిపిస్తున్నాయి, అన్నీ సేమ్ ఉన్నాయి. కానీ ఒక ఊరి పేరు రాదామని ఇక్కడ కనిపిస్తుంది, ఏనో కాడ చిన్న ఉంది, అది హిందీలో ఉంది అర్థమే కావట్లే. ఇక్కడ మొత్తం ఆవులు ఇంతే ఉన్నాయి, ఇంకా కొన్ని దగ్గర అయితే కూర్చున్నాయి రోడ్డు మధ్యలో. మనమే సైడ్ తీసుకొని పోవాలి, సైడ్ ఇట్లు గాలియర్ మించి వాళ్ళనుకుంటాం ఇప్పుడు 299. పీర్స్ కనిపించినాయి చూడండి, మీకు కనిపిస్తున్నాయా డీర్స్? ఆ ఉరుకుతున్నాయి, ఇంకెలా కనిపించినాయి అని ఆగిరాం కదా పక్కకి. అట్లనే చిన్న వాటర్ బ్రేక్ తీసుకున్నాం, చేతులు చూసుకుంటే ఎట్లయినా చూడండి, గ్లౌజులు వేసుకోవాలి ఇక తప్పదు. ఇక రెండు చా ఒకటే లారీ, ట్రక్ రెండు పడ్డాయి. ఎన్ని నిన్న ఎప్పుడో పడ్డది ఇది, ఎవరు తీసలేరు. ఇది ఈరోజు పడ్డట్టు లేదు అసలు, చూడు లోడ్ మొత్తం. యాక్చువల్గా అది పడ్డ దగ్గర పెద్ద టర్నింగ్ ఉండే అనమాట, అట్లనే స్పీడ్ వచ్చినట్టున్నది అది పడ్డది. దానిలో మొత్తం ఐరన్ షీట్ల లోడ్ ఉన్నది, అది ఇప్పుడు వల్లే అయితే 3-4 డేస్ అవుతున్నట్టు, ఎందుకంటే మొత్తం చెత్త చెత్త అయింది అక్కడ. మొత్తానికైతే హైవే వచ్చింది, ఫ్యూయల్ కావాలి, ఇంకా ఒక్క పాయింట్ అవుతుంది అంతే. వాళ్ళ దాంట్లో మొత్తం అయిపోయిందంట, నెక్స్ట్ బంక్ దగ్గర ఆగాలి. ఫుల్ ట్యాంక్ సో 9 లీటర్స్ పట్టింది మన దాంట్లో అయితే. టైం అయితే 12:43 అవుతుంది, పెట్రోల్ కానీ ఆగి ఇప్పుడే బ్రష్ చేసినాం, మార్నింగ్ నుంచి అసలు బ్రష్ చేయలే. అండ్ లగేజ్ అది ఊసిపోతే కట్టుకున్నారు, మేము బైక్స్ ఇట్లా పెట్టినాం అని చెప్పి బాయ్ కూడా చెడ్డు లెగ్స్ ఇచ్చి పెట్టిండు, బొరా అని అంటుడు మొత్తం. కానీ కానీ హోటల్ 3 కిలోమీటర్స్, డాబా రెస్టారెంట్ అచ్చా సుభాషే ఠీక. కెమెరా ముందు వస్తాయి ఇటు రావాలి, అది తిన్నాను 3 కిలోమీటర్ తర్వాత ఉన్నాయంట. బాగా ఉంటుందంట పిరిచే ఆల్రెడీ హై, ఆల్రెడీ గిరిగా తిన్ దీనికి పైందే కాదు పెయింటే. స్టార్ట్ కడితే
3 కిలోమీటర్ బాద్ మే హై. పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే తిన్నేకి ఆగాలి. మార్నింగ్ నుంచి ఏదైనా బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి. ఇంకా ఇప్పుడే ఇక బ్రష్ చేసింది. మంచిగా కూల్ వాటర్ ఉంటుంది ఆయనం. నెక్స్ట్ తిని మళ్ళీ స్టార్ట్ కావాలి. ఇక 3 కిలోమీటర్స్ తర్వాత ఉందంట ఒకటి రెస్టారెంట్ దాబా, చూడాలా ఏదో ఒకటి. సో లంచ్ కానీ ఇక్కడ ఆయనం. పైసలు ఏమైనా అసలే వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్తే ఈ చిన్న దానికి 140 అంట. ఏటు సరిపోదని తల 2 రోటీలు చెప్పుకున్నాం. సరిపోతాయి ఇక. నువ్వు నన్ను తిని నిన్ను తీస్తున్నా, అంతే తేడా. బాగానే ఉంది, పర్లేదు కానీ క్వాంటిటీ మనం తెలిసి ఎట్లా తింటాం. సో ఈ రెస్టారెంట్లో అయితే లంచ్ కూడా వేసేసినాం. ఇప్పుడైతే గ్వాలియర్ 235 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు నాన్ స్టాప్ ఆడికి వెళ్ళిపోవాలి. ఇక వెదర్ కూడా చేంజెస్ కొడుతుంది, కొంచెం చల్లగా అయింది. గాయ్స్ వెదర్ ఒకసారి చేంజ్ అయిపోయింది, చినుకులు వస్తున్నాయి. మళ్ళా ఇంతసేపు మస్తు ఎండ కొట్టింది, ఒకటేసారి వర్షం వస్తుంది. గోపురం లోపల పెట్టాలి. బాయ్ బాయ్. మంచిగా తిన్నాం, పోదాం అనుకున్నాం. 5 మినిట్స్ కూడా రాలే, ఒక 2 కిలోమీటర్స్ వచ్చాం అంతే కదా. వర్షం వస్తేనే ఉంది. షట్, ఎట్లా అంటావు? పోదామా గోపురం లోపల పెట్టుకొని? సో గాయ్స్ వర్షం అయితే ఫుల్ వస్తుంది. అప్పటికి ఒక 10 కిలోమీటర్స్ వస్తాం కానీ బండి పోతలేదు అసలుకి. ఫుల్ గాలి వస్తుంది. సైడ్ మొత్తం అయినాం. రైన్ గేర్ వేసుకున్నాం కూడా లాస్ట్కి, అయినా కావట్లేదు. మొత్తం నడిచిపోతున్నాం. ఇట్లుంది పరిస్థితి. ఇప్పుడే ఛాలెంజ్ పెట్టుకున్నాం 2 అవర్స్ పోదామని. ఈ వర్షం కూడా యాక్సెప్ట్ చేస్తలే మనం. దేవుడు సహకరించాలి, చిన్నగా పోవాలని చెప్తాడు. మేము రైన్ గేర్ తీసుకున్నాం, ఓట్లేమంటే అర్థం చేసుకోండి మీరు ఎంత వర్షం వస్తుందో. అట్లనే పరిస్థితి, నెట్టేస్తుంది మొత్తం గాలి వెనకాలకి. హాయ్ బలో, హాయ్. సో వర్షం కొంచెం తగ్గింది, లైట్గా చినుకులు పడుతున్నాయి. అట్లనే బయలుదేరం, ఎంతసేపటి ఉంటాం ఇక్కడ, లేట్ అవుతుంది. ఇప్పటికే ఇందాక మాత్రం ఘోరంగా పడ్డది అసలు. బండే ఉందని కోట్లే అట్లా పడ్డది. వర్షం మేము రైడ్ చేసే మీకు చూపిద్దామనే కెమెరా పెట్టినా నేను. ఇప్పుడు అది దర్శనమైనా బిస్కెట్ మొత్తం బ్లాగ్లన్నీ బిస్కెట్ అయ్యాయి. బాయ్ గైస్, నైట్ చూద్దాం మళ్ళీ. ఇక ఇప్పుడు ఎట్లా టైం ఎంత అవుతుంది? టైం 3:30 అవుతుందంట. ఇంక వర్షం పడ్డాను సేపు మన గోపురం లోపల ఉంటుంది. లెట్ విల్ ఎంజాయ్ ద రైన్. బాయ్ బాయ్. సో గైస్ వర్షం అయితే ఇప్పుడే తగ్గింది. 100 కిలోమీటర్స్ అట్నే రైడ్ చేసుకుంటూ వస్తాం. వర్షంలో తగ్గిందని ఆయన వీడియో తీసుకుని నీకైతే. ఇట్లా మా పరిస్థితి. బా అంతా బుగ్గ, మొత్తం పాయింట్ లేదు రైన్ గేర్లా. ఓన్లీ 5 ఒకటే ఉంది టాపు. టైం వచ్చేసి అయితే ఇప్పుడు 5:45 అవుతుంది. ఇప్పుడు తగ్గింది వర్షం మొత్తం లేకుండా. ఇప్పటిదాకా వర్షం వస్తారేమో అని అట్లనే రైడ్ చేస్తాం మేము. మళ్ళీ లైట్ పోతుందని చెప్పేసి గోపురం వేసి బ్లాక్ చేస్తున్నాయి. ఇక ఏం చేస్తాం. సో ఇప్పుడైతే మేము గ్వాలియర్కి అయితే వెళ్తున్నాం. ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది అనుకుంటున్నా తెలిసి. అక్కడైతే అజయ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, రూమ్ కూడా సెట్ చేసి పెట్టానంట. మేమైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ కావాలి. దాని తర్వాతకి ఫ్రెష్ అప్ అయి తిని టైం ఉంటే నెక్స్ట్ వెళ్దామని చూస్తున్నాం ఢిల్లీ వరకు. అయితే వర్షం మామూలు వర్షం కాదు, నార్మల్ వర్షం వచ్చినా పోతుండే కానీ ఎట్లా రైన్ గేర్ ఉంది, గాలి మస్తు వస్తుంది అసలు. బండి కొంచాలి ముందలకి 68 స్పీడ్ క్రాస్ కావట్లేదు గాలికి, అంత గాలి వస్తుంది. ఇప్పుడు కూడా వస్తుంది కానీ వర్షం రావట్లేదు అంతే. కరెక్ట్ మేము తిన్నాగానే స్టార్ట్ అయ్యి మంచిగా గాలి రాక నాన్ స్టాప్ పడదాం అనుకున్నాం. స్టార్ట్ అయిన 2 కిలోమీటర్స్కి వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు అయిపోయింది, లేకుంటే ఈ పాటికి వెళ్ళేటోళ్ళం ఈజీగా. వెళ్ళేది ఇక్కడ రాంగ్ రూట్లో వస్తున్నారు మొత్తం. వర్షం రోడ్డు పెట్టుకొని వచ్చే నిమ్మలంగా రాకుండా స్పీడ్ వస్తున్నారు వాళ్ళు. మేము పోయేదానికంటే ఎక్కువ స్పీడ్ వస్తున్నారు వాళ్ళు. సూపర్ ఉంది హైవే, మంచి వాడు సెట్ ఉంది. ఈ హైవే మీద ఈజీగా 140 టచ్ అవుతుంది, స్మూత్ వెళ్ళిపోతుంది బైక్. Many hours later. సో రైట్ నౌ ప్రజెంట్ అయితే గ్వాలియర్లో ఉన్నాం. యాక్చువల్గా ఢిల్లీకి వెళ్ళాల్సి ఉండే కానీ వర్షం రావడం వల్ల లేట్ అయింది. సో అజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉంటారనమాట రూమ్లో. సో ఇక ఎట్లా నైట్ లేట్ అయింది కాబట్టి ఇక్కడ స్టే అయితే ఏమన్నారు, అందుకనే మాకు కూడా రిస్క్ అవుతుంది అని. ఇప్పుడు నైట్ ఎందుకు ఇక్కడ ఉంటాయిపోతుందని చెప్పేసి అయితే వచ్చినాం. రాగానే నాకు నిద్ర వచ్చింది వండుకున్నా, అండ్ ఎండి ఇవ్వడం మర్చిపోయినా అని చెప్పేసి ఇప్పుడు ఇస్తున్నా. అయినా ఈరోజు రైళ్ళు అయితే ఫుల్ వర్షం వచ్చింది, అయినా అట్లనే రైడ్ చేసినాం 150 కిలోమీటర్స్.
ఇంకా ఫుల్ గాలి వస్తుందని చెప్పేసి మధ్యలో ఒక 2-3 అవర్స్ ఆగినాం కూడా, అట్లానే లేట్ అయిపోయింది. సో అయితే స్టే ఇక్కడ అనమాట గాలేర్లో, అండ్ రేపు మార్నింగ్ అయితే టువర్డ్స్ ఢిల్లీ అయితే స్టార్ట్ అవుతాం. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడతో నేను చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.